నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సాయంత్రం నాలుగు గంటలకు ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి అమల్లోకి రానున్న అన్లాక్ టూ పాయింట్ ఓపై మాట్లాడే అవకాశం భారత్ చైనాల మధ్య ప్రారంభమైన కోర్ కమాండర్ స్థాయి సమావేశం సరిహద్దుల్లో శాంతి స్థాపన బలగాల ఉపసంహరణపై జరుగుతున్న చర్చలు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఐదు వందల కొత్త కేసులు నాలుగు వందల పద్దెనిమిది మంది మృతి పదిహేడు వేలకు చేరువుగా మరణాల సంఖ్య గగన్యాన్ మిషన్ పై కోవిడ్ ప్రభావం లేదు అనుకున్న సమయానికే ప్రయోగం ఉంటుందని కేంద్రం స్పష్టీకరణ కరోనా ముప్పు ఇప్పట్లో సమసిపోతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సమగ్ర వ్యూహంతో పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు దేశంలో కోవిడ్ నైన్టీన్ కేసులు మొదలైనప్పటి నుంచి ప్రధానమంత్రి ఉద్దేశించి ప్రసంగించడం ఇది ఆరోసారి గత నెల మే పన్నెండవ తేదీన ప్రధానమంత్రి ఐదవసారి ఉద్దేశించి ప్రసంగిస్తూ లాక్డౌన్ వల్ల కుదేలైన ఆర్థిక వ్యవస్థను ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు రేపటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్న అన్లాక్ టూ పాయింట్ ఓ నిబంధనలు మరోవైపు సరిహద్దుల వెంబడి భారత్ చైనా బలగాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రసారించనుంది భారత చైనాల మధ్య కోర్ కమాండర్ స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి తూర్పు లద్దాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలకు చెందిన కోర్ కమాండర్లు మూడవసారి సమావేశమయ్యారు చుషుల్ సెక్టార్లో ఈ సమావేశం జరుగుతోంది గత రెండు విడతలుగా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భూభాగంలో ఈ సమావేశం జరిగింది భారత సైనిక అధికారుల బృందానికి పద్నాలుగవ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు చైనా పక్షానికి టిబెట్ మిలిటరీ జిల్లా కమాండర్ సారథ్యం వహిస్తున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగిన రెండో విడత చర్చల్లో తూర్పు లద్దాఖ్ లోని వివాదాస్పద ప్రాంతాల నుండి బలగాలను ఉపసంహరించాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి కాగా నేటి సమావేశంలో జూన్ ఆరవ తేదీన జరిగిన మొదటి విడత సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంపై ప్రధానంగా ఇరుపక్షాలు చర్చిస్తాయని తెలుస్తోంది దేశంలోని ఐదు రాష్ట్రాల మినహా మిగతా ప్రాంతాల్లో కరోనా నియంత్రణలో ఉండడంతో లాక్డౌన్ ఆంక్షలను మరింతగా సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది పేరుతో జారీ చేసిన ఈ మార్గదర్శకాల వివరాల్లోకి వెళ్తే దీంతో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను దశలవారీగా అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నిన్న రాత్రి జారీ చేసిన ప్రకటనలు పేర్కొంది కంటైన్మెంట్ జోన్లలో జులై ముప్పై ఒకటి వరకు లాక్డౌన్ కొనసాగుతుందని నిషేధించిన కొన్ని కార్యకలాపాలు మినహా మిగతావన్నీ వాటి వెలుపల నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది ముందస్తు అనుమతులు ఈ పర్మిట్ల అవసరం లేకుండా ప్రయాణికులు సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని స్పష్టం చేసింది అయితే జూలై ముప్పై ఒకటి వరకు పాఠశాలలు కళాశాలలు కోచింగ్ కేంద్రాలు కేంద్ర హోంశాఖ అనుమతించిన మినహా మిగిలిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మెట్రో రైళ్లు సినిమా హాళ్లు వ్యాయామశాలలు ఈత కొలనులు వినోద పార్కులు థియేటర్లు బార్లు ఆడిటోరియంలు అసెంబ్లీ హాళ్లు సామాజిక రాజకీయ క్రీడా వినోద విద్యా సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలు భారీ సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది దేశీయ విమానాలు రైళ్ల రాకపోకలను ఇప్పటికే పరిమితంగా అనుమతించామని వాటిని భవిష్యత్తులో క్రమంగా విస్తరిస్తామని పేర్కొంది ఆన్లైన్ దూర విద్యా విధానాలను కొనసాగించుకోవచ్చని జులై పదిహేను నుంచి కేంద్ర రాష్ట ప్రభుత్వాల శిక్షణా సంస్థలు కూడా తెరుచుకోవచ్చని కేంద్రం పేర్కొంది వీటి నిర్వహణకు అవసరమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేస్తుందని వెల్లడించింది కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రార్థనా మందిరాలు హోటళ్లు షాపింగ్ మాల్లు కూడా తెరుచుకోవచ్చని కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం సృష్టిస్తోంది గత కొన్ని రోజులుగా భారత్లో నిత్యం దాదాపు పంతొమ్మిది వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మంగళవారం నాటికి దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య ఐదు లక్షల అరవై ఆరు వేల చేరింది వీరిలో ఇప్పటి వరకు పదహారు పేల ఎనిమిది వందల తొంభై మూడు మంది మృత్యువాత పడ్డట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది మొత్తం బాధితులు ఇప్పటివరకు మూడు లక్షల ముప్పై నాలుగు పేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది కోలుకోగా మరో రెండు లక్షల పదిహేను పేల నూట ఇరవై యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి శాతం యాబై పాయింట్ ఆరుగా ఉంది ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో జూలై ముప్పై ఒకటి వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రపంచంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది మరణాల్లో మాత్రం స్థానంలో ఉంది ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో కరోనా కేసులు పదిహేను వేల మార్కు దాటాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా తొమ్మిది వందల డెబ్బై ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి జీహెచ్ఎంసీ పరిధిలోని కొత్తగా కేసులు వెలుగులోకి వచ్చాయి సోమవారం మరో ఆరుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య రెండు వందల మూడు పెరిగింది పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది కొత్తగా ఏడు వందల తొంభై ఆరు కేసులు నమోదు కాగా పదకొండు మంది మృత్యువాత పడ్డారు కరోనా మహమ్మారితో భారత జవాన్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే సీఆర్పీఎఫ్ ఆర్మీ సీఐఎస్ఎఫ్ వంటి భద్రతా దళాల్లోని అనేక మంది జవాన్లు కరోనా బారిన పడ్డారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన మరో యాబై మూడు మందికి కరోనా వైరస్ సోకిందని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది ప్రస్తుతం మూడు వందల యాబై నాలుగు మంది జవాన్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇప్పటి వరకు ఆరు వందల యాబై తొమ్మిది మంది భద్రతా సిబ్బంది కోలుకున్నారని బీఎస్ఎఫ్ వెల్లడించింది కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాక్సిన్ టీకాకు మొదటి దశతో పాటు రెండో దశ క్లినికల్ పరీక్షల నిర్వహణకు భారత ఔషధ నియంత్రణ మండలి డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది ప్రీ క్లినికల్ అధ్యయనాలకు సంబంధించి తాము పంపిన సమాచారం ఆధారంగా పరీక్షలకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది క్లినికల్ పరీక్షలను వచ్చే నెలలోనే మనుషులపై నిర్వహిస్తామని పేర్కొంది కువాంగ్జిన్ టీకాను భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా సాస్ కో టూ వైరస్ స్ట్రెయిన్ను ను భారత్ బయోటెక్ బదిలీ చేసింది తదనంతరం హైదరాబాద్ సమీపంలోని భారత్ బయోటెక్ కు చెందిన బయోసేఫ్టీ లెవెల్ త్రీ ప్రయోగశాలలో టీకాను అభివృద్ది చేశారు దానిలో త్వరలో మనుషులపై క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తారు ఇవి కనుక విజయవంతమైతే కరోనాకు వ్యాక్సిన్ సిద్దమైనట్లేనని చెబుతున్నారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ముగిసిపోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియస్ స్పష్టం చేశారు కోవిడ్ వైరస్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా సమాచారం ఇచ్చి ఆరు నెలలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జనరల్ మీడియాతో మాట్లాడారు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించేందుకు అనువైన వాతావరణం ఇంకా ఉందని మరికొంతమంది ప్రజలు దీని బారిన పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు ఈ సమయంలో కు సురక్షిత సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎంతో కృషి జరుగుతోందని అయినప్పటికీ ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుందనే గ్యారంటీ లేదన్నారు వైరస్ సోకిన వారిని వెంటనే గుర్తించి ఐసోలేట్ చేయడం వారితో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టు వేయవచ్చని సమగ్ర వ్యూహంతో ముందుకెళ్తేనే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ పై కోవిడ్ మహమ్మారి ప్రభావం లేదని కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేందర్ సింగ్ స్పష్టం చేశారు అయితే రష్యాలో భారత వ్యోమగాముల శిక్షణ తాత్కాలికంగా నిలిచిపోయి ఇటీవల తిరిగి ప్రారంభమైందని చెప్పారు ప్రభుత్వం ముందు అనుకున్న విధంగానే రెండు వేల ఇరవై రెండు భారత డెబ్బై ఐదో స్వాతంత్ర్య దినోత్సవం నాటికి గగన్యాన్ యాత్ర చేపట్టడం జరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు చంద్రయాన్ త్రీ గురించి చెబుతూ ఈ ప్రయోగాన్ని వచ్చేడాది చేపట్టనున్నట్లు జితేందర్ సింగ్ తెలిపారు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ముష్కరుల్ని మట్టుబెట్టాయి అనంతనాగ్ జిల్లా వాఘామా ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది వాఘామా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు సాయుధ బలగాలతో కలిసి నిర్బంధ తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలో కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులపై భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి దీంతో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు మూడు రోజుల క్రితం సీఆర్పీఎఫ్ జవాన్ల ఐదేళ్ల బాలుడిని ఈ ఇద్దరు ఉగ్రవాదులు హతమార్చారు రెండు రోజుల వ్యవధిలో ఈ జిల్లాలో ఇది రెండో ఎన్కౌంటర్ నిన్న జరిగిన కాల్పుల్లో ఓ హిజ్బుల్ కమాండర్ సహా ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే గాల్వాన్ ఘర్షణ నేపథ్యంలో అమెరికా భారత్ కు మద్దతుగా నిలుస్తోంది అమెరికా చట్టబద్ద ప్రతినిధులు చైనా కుయుక్తులను పలు వేదికలపై ఎండగడుతున్నారు తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ మార్కో రూబియో అమెరికాలోని భారత రాయబారి తరణీత్ సంధుతో మాట్లాడారు భారత ప్రజలకు అమెరికా మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు అంతర్జాతీయ నిబంధనలు చట్టాలకు విరుద్ధంగా చైనా అతిక్రమణలకు పాల్పడుతోందని స్పష్టం చేశారు చైనా కుట్రలను తిప్పికొట్టే సత్తా భారత్ కు ఉందని ఘర్షణలు స్పష్టమైందన్నారు సెనేట్ మెజార్టీ లీడర్ మిచ్ మెక్కనెల్ సెనేట్లో మాట్లాడుతూ భారత్ పట్ల చైనా దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోందని సభకు వివరించారు సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని సరఫరా చేసే కుడి కాలువకు ఈ రోజు ఉదయం గండిపడింది మర్కోక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద గండిపడంతో గ్రామంలోని నివాస స్థలాలు పంట పొలాలు కూరగాయల తోటలు నీట మునిగాయి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో ఆ సమయానికి ప్రజలెవరూ పొలాలకు వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది దీంతో గ్రామస్తులు గండిపడిన విషయాన్ని అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిని అక్కడికి చేరుకున్న అధికారులు గండిని పూడ్చివేశారు వివాదాస్పద హాంకాంగ్ భద్రతా చట్టానికి చైనా ఆమోదం తెలిపింది చైనా దేశ అత్యున్నత ప్రతినిధుల సభ హాంకాంగ్ చట్టానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది బిల్లుకు అనుకూలంగా మొత్తం నూట అరవై రెండు ఓట్లు పోలయ్యాయి జాతీయ భద్రతా చట్టం పాసైన తీరు పట్ల హాంకాంగ్ లో ఆందోళనలు మొదలయ్యాయి చైనా పట్ల హాంకాంగ్ లో ఎటువంటి జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా ఈ కొత్త చట్టం ప్రకారం వారిని కఠినంగా శిక్షిస్తారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ హాంకాంగ్ లో గత ఏడాది భారీ నిరసన ప్రదర్శనలు జరిగిన సంగతి తెలిసిందే చైనా ఆమోదించిన జాతీయ భద్రతా చట్టం వల్ల హాంకాంగ్ తన న్యాయ స్వేచ్ఛను కోల్పోతుందని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి బ్రిటిష్ ఆధీనంలో ఉన్న హాంకాంగ్ అప్పగించారు కొన్ని స్వేచ్ఛలకు లోబడి ఆ ప్రక్రియ జరిగింది హాంకాంగ్ బిల్లును వ్యతిరేకిస్తూ మే నెలలో అంతర్జాతీయ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి అయినా చైనా మాత్రం హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టాన్ని తయారు చేసి ఆమోదింప చేసుకుంది టిక్ టాక్ తో సహా యాభై తొమ్మిది చైనా యాప్స్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో టిక్ టాక్ ఇండియా ఇవాళ ఓ ప్రకటన జారీ చేసింది డేటా ప్రైవసీ భద్రతా విషయంలో భారతీయ చట్టాలకు లోబడి ఉన్నట్లు టిక్ టాక్ ఇండియా పేర్కొంది భారతీయ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని ఇతర విదేశీ ప్రభుత్వాలతో పంచుకోలేదని స్పష్టం చేసింది చైనా ప్రభుత్వానికి కూడా తమ సమాచారం ఇవ్వలేదని తెలిపింది ఒకవేళ ఎవరైనా భవిష్యత్తులో సమాచారం కోరినా దాన్ని తాము వ్యతిరేకిస్తామని టిక్ టాక్ తెలిపింది యూజర్ ప్రైవసీ సమాచారానికి అత్యున్నత ప్రాముఖ్యతను ఇచ్చినట్లు టిక్ టాక్ ఇండియా వెల్లడించింది టిక్టాక్ ను బ్లాక్ చేసిన నేపథ్యంలో ఆ అంశంపై భారత ప్రభుత్వానికి క్లారిటీ ఇచ్చేందుకు ఆహ్వానం వచ్చినట్లు కూడా ఆ సంస్థ పేర్కొంది భారత ఆంపైర్ నితిన్ మేనన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి యాంపైర్ల ఎలైట్ ప్యానెల్లో అతడు చోటు దక్కించుకున్నాడు వచ్చే సీజన్ కోసం సోమవారం ఐసీసీ ప్రకటించిన ఆ జాబితాలో ఇంగ్లాండ్కు చెందిన నిగే లాంగ్ స్థానంలో నితిన్ కు స్థానం కల్పించారు ఎలెట్ ప్యానెల్లో స్థానం సంపాదించిన అత్యంత భిన్న వయస్సు ఆంపైర్గా ముప్పై ఏళ్ల నితిన్ రికార్డు సృష్టించాడు అతడిప్పటివరకు మూడు టెస్టులు ఇరవై నాలుగు వన్డేలు పదహారు టీ ట్వంటీలకు యాంపైర్గా బాధ్యతలు నిర్వర్తించాడు శ్రీనివాస్ వెంకట్ రాఘవన్ సుందరం రవి తర్వాత ఎలైట్ ప్యానెల్ కు ఎంపికైన మూడో భారత ఎంపైర్ నితిన్ ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలాడ్డిస్ మాజీ ఆటగాడు సంజయ్ మంచేకర్ మ్యాచ్ రిఫరీలు రంజన్ మధుగలే డేవిడ్ బూన్లతో కూడిన సెలెక్షన్ ప్యానెల్ నితిన్ ను ఎంపిక చేసింది సాయంత్రం నాలుగు గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి అమల్లోకి రానున్న టూ పాయింట్ పై మాట్లాడే అవకాశం చైనాల మధ్య ప్రారంభమైన స్థాయి సమావేశం సరిహద్దుల్లో స్థాపన బలగాల ఉపసంహరణపై జరుగుతున్న చర్చలు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఐదు వందల కొత్త కేసులు నాలుగు వందల పద్దెనిమిది మంది మృతి పదిహేడు వేలకు చేరువుగా మరణాల సంఖ్య కోవిడ్ ప్రభావం లేదు అనుకున్న సమయానికే ప్రయోగం ఉంటుందని కేంద్రం స్పష్టీకరణ కరోనా ముప్పు ఇప్పట్లో సమసిపోదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సమగ్ర వ్యూహంతో పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపు